భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజా, యాదవుల సైన్యం వెలుపలకు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదనిపిస్తుంది. వారు నగరంలోని అన్ని ద్వారాలు మూసివేశారు, కనుక మనం వారి ఏదో ఒక ద్వారాన్ని పగలగొట్టుకుని లోనికి ప్రవేశించవలసి ఉంటుంది. మనకు అందిన వార్తలను బట్టి వారి దక్షిణ ద్వారం బలహీనంగా ఉందట. తమరు అనుజ్ఞయిస్తే మేము ఆక్రమణ జరుపుతాం. నగర ద్వారం పగలగొట్టవలసిన అవసరం ఏమున్నది? ఒకవేళ వారు నగరం లోపలే చావాలనుకుంటే నగరపు నాలుగు వైపులా ఎండుగడ్డి పరిచి మంటలు పెట్టండి, మొత్తం నగరమే భస్మమైపోతుంది. వెళ్ళు. ఆజ్ఞ. ఆగండి మహారాజా, మనం నగరాన్ని కాపాడాలనుకున్నాం. వారు నగరాన్ని కాపాడుకోవాలనుకోవడం లేదు. మేమేం చేయగలం? ఇంకో అవకాశాన్ని ఇద్దాం. మనం వారికి అవకాశం ఇచ్చాం మహారాజు శల్య. వారు మన లేఖకు పంపించినటువంటి సమాధానం మీకు గుర్తున్నట్టుగా లేదు. ఆ లేఖ పురజనులు పంపినది కాదు, సేనానాయకుల తరపున వచ్చినది. సాధారణ ప్రజానీకానికి ఈ విషయాలు తెలిసి ఉండవు. అందుకని తమరు అనుజ్ఞయిస్తే మేము మధుర సామాన్య ప్రజానీకానికి తమ సందేశాన్ని అందజేస్తాం. అదెలా సాధ్యం మహారాజు శల్య? ఎలా? తమరు అనుజ్ఞ ఇవ్వండి, నా పథకం చూడండి. సరే, మీ ఇష్టం, ఇదే మా ఆజ్ఞ. వెళ్ళండి మహారాజు శల్య, వెళ్ళండి. సమాలోచనలు జరుపుతున్నారు. మధుర ప్రజానీకానికి మహారాజు జరాసంధుల వారి సందేశం. నిర్దోషుల ప్రాణరక్షణకు సదవకాశం. ఇప్పుడు వారికి తెలియజేయనుదేమనగా, మధుర ప్రజలు నిర్దోషులు కనుక వారిని సంహరించదలుచుకోలేదు. ఈ విషయమే మధురా నరేంద్రులకు లేఖలో రాశాము. అసలు మాకు కావలసింది మా జామాత మహారాజు కంసుని సంహరించిన హంతకుడే. మీరందరూ కృష్ణ బలరాములను మాకు హస్తగతం చేస్తే మేం మిమ్ములను క్షమిస్తాం. మధురకు చెందిన గుప్పెడు సైన్యం మమ్ము ఎదుర్కొనలేదని అందరికీ తెలుసు. మా విశాల సైన్యం మధుర సైన్యాన్ని త్రుటికాలంలో నాశనం చేయగలదు. అంతేగాక మధురా నగరం మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఎందరో నిర్దోషులైన ప్రజలు సంహరించబడతారు, కానీ మా మహారాజు దయతో అందుకు అంగీకరించడం లేదు. ఎందుకంటే తమ మహారాజుకు ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత లేదు. అతడు తన అహంకార జ్వాలలకు మీ అందరినీ ఆహుతి చేస్తున్నాడు. కనుక మేం మీకు అంతిమ అవకాశం ఇస్తున్నాం. మిమ్మల్ని, మీ బిడ్డల ప్రాణాల్ని రక్షించుకోవాలనుకుంటే మహామూర్ఖుడు అహంకారి అయిన తమ మహారాజుకు చెప్పి కేవలం శ్రీకృష్ణ బలరాములను మా హస్తగతం చేయమనండి. అప్పుడే మీ అందరినీ క్షమించి వదిలేస్తామని మేం మాటిస్తున్నాం. ఈ షరతు అంగీకరించడం అంటే యాదవ జాతిని అవమానించినట్లవుతుంది. ఒకవైపు యాదవ జాతికే అవమానం, మరోవైపు మధుర వాసుల ప్రాణాలు. ఏది కోరుకుంటారు చెప్పండి. ఒకటి మాత్రం ఖాయం, ఒకవేళ యుద్ధమే జరిగితే మధుర నగరం మొత్తం నాశనం అయిపోతే. ఈ వృద్ధాప్యంలో చావు బ్రతుకుల మధ్య తేడా వారికెలా అర్థమవుతుంది? చంపబడేది మన పిల్లలే. ఎంత స్వార్థంతో మాట్లాడుతున్నారు! మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మన కృష్ణయ్య గురించి ఏ ఒక్కరైనా ఆలోచించారా? వాళ్ళు ఏ కృష్ణయ్య ప్రాణాలను బలిగోరుతున్నారో ఆ కృష్ణయ్య మనల్ని ఓ దుర్మార్గుడి బారి నుండి విముక్తుల్ని చేశారు, విముక్తుల్ని. నగర ప్రజలందరూ చర్చించుకుంటున్నారు, వారందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. మహారాజు జరాసంధుల వారి ఆజ్ఞ పాటించి వారితో సంధి చేసుకోవాలని. అంటే తమరు భగవానుని వారి హస్తగతం చేస్తారా? దీనికి సమాధానం వారే ఇచ్చారు. వారు స్వయం భగవానులు, వారి రక్షణకు మనమెంతటి వారం, వారిని వారే కాపాడుకోగలరు. మహారాజా, మేం ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. ఈ సమయంలో బుద్ధి కుశలత ఎంతో ముఖ్యం. రాజనీతి మనకేం వచ్చిస్తుందంటే, ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి. మహారాజా, జరాసంధుడికి సందేశం పంపించండి. రేపు సూర్యోదయం కాగానే మేం మా అగ్రజులతో కలిసొచ్చి వారి సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటామని. తమరు మాకు ఆజ్ఞనివ్వండి మహారాజా.
మహారాజులకు జయము. శత్రువుల అపజయాన్ని అంగీకరించారు. బళా మిత్రమా, బళా, మీ యొక్క పథకం సఫలమైంది. రేపుదయం కృష్ణ బలరాములు మధుర యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి మన ముందు అందరి సమక్షంలో ఆత్మార్పణ గావిస్తారు. మహారాజులకు జై! మహారాజులకు జై! సారథి, నగర దక్షిణ ద్వారం వైపు రథాన్ని నడిపించు.